రాష్ట్రంలో తాగునీటి ఇబ్బందులతో పాటు విపత్తులు సంభవించినప్పుడు ఆదుకునేందుకు జీడబ్ల్యూసీ కృషి చేస్తుందని ఏపీడబ్ల్యూఏ అధ్యక్షులు రమణారావు, చైర్మన్ శ్రవణ్ కుమార్ సంయుక్తంగా వెల్లడించారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టు వివరాలు వివరించారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ అమెరికా నుంచి డాక్టర్ పీట్ సెవెడ్ నేతృత్వంలోని ఆరుగురు బృందం ఇండియా వచ్చారని అన్నారు. జీడబ్ల్యూసీ ద్వారా రాష్ట్రంలో చేసే సేవా కార్యక్రమాల గురించి త్వరలోనే జగన్ను కలిసి వివరించనున్నారని తెలిపారు. జీడబ్ల్యూసీ ద్వారా ప్రజలకు మేలు చేసే విధంగా నిరీక్షణ కలిగి ఉన్నామన్నారు. Thank you. Mr. Savard, we're the Global Water Consortium, and we're excited today to brief the district collector about our work in safe water in Cotterley and now Nanagatam, and we're hoping for more projects, again, with safe water and with health, and we're looking forward to all of our work here in the district.